రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న భారత రాజధాని ఢిల్లీకి వెళ్ళారు ప్రధానమంత్రిని కలిశారు షకావత్ గారిని కలిశారు ముఖ్య నాయకుల్ని కలవడం జరిగింది కలిసిన తర్వాత ఈ టీవీలు ఉన్నాయి మన పచ్చ టీవీలు పచ్చ నాయకులు ఏం మాట్లాడుతున్నారు పొద్దున్న చూశా అడుక్కోవడానికి వెళ్ళాడంట వ్యక్తిగత ఏజెండా కోసం వెళ్ళాడట ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా మీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వంతో కలిసి మాట్లాడడానికి వెళితే వ్యక్తిగత ఏజెండాలకు వెళ్ళాడు అడుక్కోవడానికి వెళ్ళాడు ఇవా మీరు మాట్లాడేది ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో కేంద్రంతో ముడిపడి పోలవరం ప్రాజెక్టు ఉంది విభజన హామీలున్నాయి విభజన బకాయిలున్నాయి కడప స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది మెడికల్ కాలేజీలకు సంబంధించిన లైసెన్సులు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది రేషన్ కార్డులకు సంబంధించి వైట్ రేషన్ కార్డులకు సంబంధించి సబ్సిడీ కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం దాని గురించి మాట్లాడాలి ఇన్ని సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఇతర నాయకుల్ని కలుసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ అందరిని కలుసుకుంటే మీరు కూసే కూతలు ఏంటో నాకు అర్థం కాదు అడుక్కోవడానికి వెళ్ళాడా శ్రీలంకలాగా రాష్ట్రాన్ని చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు ఇద్దరిది ఒకటే మాట ఒకటే బాట శ్రీలంకలాగా మన రాష్ట్రాన్ని చేస్తున్నారంట ఎందుకే భయపెడతారు ప్రజల్ని మీ ఉద్దేశం ఏంటి నేను మనవి చేస్తున్నా పోలవరం ప్రాజెక్టు ఇంకా 200 పైచిలుకు గ్రామాలు ముంపు గ్రామాలు ఉన్నాయి వాటిని అన్ని ఖాళీ చేయించాలి వారికి నష్టపరిహారం ఇవ్వాలి దాని గురించి మాట్లాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా త్వరితగతిన పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదా అంతేకాదు 55,548 కోట్ల రూపాయలు 2019లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది పోలవరం ప్రాజెక్టుకి ఇంకా 31,31,188 కోట్ల రూపాయలు మనకు రావాలి పునరావాసానికి కేవలం పునరావాసానికే 22,600 కోట్లు కట్టాలి ప్రాజెక్టుకేమో 860 కోట్లు ఇవన్నీ అడగవలసిన బాధ్యత లేదా తెచ్చుకోవాల్సిన బాధ్యత లేదా ముఖ్యమంత్రి గారు వెళ్తే అడుక్కోవటం అనేది ఇది మన హక్కు కోసం వెళ్ళి అడుగుతుంటే అడుక్కోవడానికి వెళ్ళాడు వ్యక్తిగత ఏజెండాతో వెళ్ళాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు విభజన హామీల సంగతి విభజన హామీల గురించి మనం మాట్లాడవలసిన బాధ్యత ఉంది కడపలో స్టీల్ ప్లాంట్ చేస్తామన్నారు దాన్ని తొందరగా పూర్తి చేయాలి దానికి నిధులు కావాలి పర్మిషన్స్ కావాలి ఇవన్నింటినీ కూడా వెళ్ళి అడిగారు అంతేకాదు 11 మెడికల్ కాలేజీకి 3 మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇచ్చారు ఇంకా 11 మెడికల్ కాలేజీకి పర్మిషన్ రావాలి ఆ పర్మిషన్ అడగొద్దు 1,45,00,000 మంది వైట్ కార్డ్ రేషన్ కార్డులు ఉన్నారు వాళ్ళకి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఎంత ఇస్తుంది 89 లక్షలకు ఇస్తుంది ఇంకా 56 లక్షలకి ఇవ్వాలని వారిని వెళ్ళి అడగవలసిన బాధ్యత దృష్టిలో పెట్టవలసిన బాధ్యత ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు చాలా ప్రధానమైంది దాన్ని త్వరితగతిన పూర్తి చేయమని అడగాల్సి ఉంది ఇన్ని విషయాల గురించి వెళ్ళి అడిగితే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం మీడియా జనసేన నాయకులు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతున్నారు అదేమంటే శ్రీలంకలాగా తయారైపోతుంది శ్రీలంకలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు వీళ్ళ ఉద్దేశం ఏమీ లేదు సింపుల్ ప్రజలు పన్నులు కట్టకూడదు చెత్త పన్ను కట్టకూడదు ఇంకో పన్ను కరెంటు ఛార్జీలు పన్ను కట్టకు కరెంట్ ఛార్జీలు కట్టకూడదు ఏవి కట్టకూడదు ఏ పథకం జరగకూడదు రైతు భరోసా జరగకూడదు కాపు నేస్తం జరగకూడదు అమ్మ ఒడి జరగకూడదు ఏ పథకాలు జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ పథకాలను కూడా సక్రమంగా నిర్వహించుకోకుండా ఉండేందుకు కావలసినటువంటి అన్ని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడాలి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకూడదు పన్నులు వసూలు కాకూడదు అప్పులు ఎవడు ఇవ్వకూడదు మీరే కోరుకుంటున్నారు శ్రీలంకలాగా కాదు ఎట్టి పరిస్థితులు శ్రీలంకలాగా కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడి కేంద్రం దగ్గర నుంచి రావలసినటువంటి నిధులు తీసుకొస్తూ రాష్ట్రంలో సక్రమమైన పరిపాలన చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అవాసుపాలు చేయాలని జనసేన తెలుగుదేశం ఇంకా ఏవేమి కలిసినా ఏమీ కాదు ఎంతమంది కట్ట కట్టుకొని వచ్చినా 2024లో ఫ్యాను జెండాని రెపరెపలాగా ఎరుగుతుంది ఇది సత్యం గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంకా